ఈ వీడియోలో కనిపించే పాత్రలు కేవలం కల్పితం మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. అరే బాంజా నల్ల ద్వారా ఉన్నావా? చెప్పు చెప్పు. ఈడేందే అన్ని ఫోన్ కూర్చున్నాడు? అరే ఆయన స్పెషాలిటీ అంతా ఆయన ధ్యానం ఉన్నాడు. ఇప్పుడు మనం పోయి కూర్చుందా? పచ్చ పనులు అయ్యా అల్లు దొర కొద్దిగా మావానికి చూడుర్రి. 4-5 రోజులే మొత్తం కిమీ చేస్తాడు. ఏమైందో జర చూడుర్రి, చెప్పుర్రి. ఈడేంది అంటే ఇట్లా ఉన్నాడు. ఇడు అంగి పంటుండు పేదలు వరుకుతుండు, అంగి పంటుండు పేదలు వరుకుతుండు. అరే ఆయన చెప్పినట్టు దగ్గర బాయ్ నువ్వు. ఆగు. పెయిన్ బట్టలే మాయం చేసిండు కా? అరే పెయిన్ బట్టలే కాదు రా, కింద కూడా మాయం చేస్తాడైనా, కింద కూడా మాయం చేస్తాడైనా. ఎన్నో జంపర్ కొట్టిండు. అవు ఈడేందే అచ్చికిన సెపాయ బొట్టు పెడతాడు, మని పెడతలేడు. జంపర్ కొట్టినా అంటుడు. ఏడికి పట్టుకొచ్చినావు ఏం కాదా? ఈ సల్లుడేంది ఏం కాదు ఇది? అయ్యా అల్లుదొరా 4-5 రోజులే నిద్ర పడతలేదు, ఏం పడతలేదు, చక్కగా కోడి తింటాడు. జర అల్లు పట్టి జర చూసి చెప్పుర్రి. మరి ఈయనకి పట్టింది దయ్యమా భూతమా దేవుడా? మరి పెయిల పుట్టిందా? మరి చేసిన కోడ? మరి కర్ర కోడ? తెల్ల కోడ? మరి ఎల్లమ్మ తెల్ల? మరి మల్లన్న దేవుడా? ఎములాడ రాజానా? కొనాట అంజననా? మరి ఇవన్నీ చేసినా కూడా ఏం తెలుతలేదు. మరి ఏదో కొంటతనం ఉన్నది. అవుదూరా ఇప్పుడు పేనాడాదికి సమ్మక్క కాడికి పోయిండు. ఆ దేవుని చూసి చెప్పు రుజరా. సమ్మక్క సారక్క దేవుడైతేనో నిల్సో, లేకుంటే వాడిపో. సమ్మక్క సారక్క దేవుడే మంచిగా ఊర్రి జాతరకు. దేవుని దగ్గరకు మంచిగా కొబ్బరికాయలు కొట్టుర్రి, మంచిగా ముక్కుకొని రారి. మనోడు ఎట్లున్నాడు అట్లా అవుతాడు. పిల్లయానికి బొట్టు పెట్టినా, మంచిగా ఓర్రి ముక్కుకొని రారి దేవునికి. సంతోషం. సరే పంచని పోయేస్తాం మరి వెళ్ళిపోరు.